కొంతమంది మొక్కుకున్న తర్వాత ఏం చేస్తారట? దాని గురించి ఆలోచిస్తారట. మొక్కుకున్న తర్వాత కూడా ఆలోచించకూడదు, మొక్కుకున్న తర్వాత కూడా ఏం చేయకూడదు? ఆలోచించకూడదు. మొక్కేసుకున్న తర్వాత, ఆపద తీరిపోయిన తర్వాత ఎంత దేవుడికి ఇచ్చేయాలా అనుకోకూడదు. ఏమనుకోకూడదు? ఎంత దేవుడికి ఇచ్చేయాలి. బైబిల్లో ఇద్దరు ఉన్నారండి భార్యాభర్తలు, అననీయ సఫీరా. వాళ్ళిద్దరు కూడా అనుకున్నారట, భార్యాభర్తలో ముందుగానే ఆలోచన చేసుకున్నారు. ఏమండి, ఆదిమ సంఘములో ధనవంతులైన వారందరూ కూడా వారి స్థిరాస్తులను చరాస్తులను అమ్మి ఏమండి ఆ ధనమును తెచ్చి అపోస్తులుల పాదముల దగ్గర పెట్టి, అయ్యా సంఘంలో ఎవరైతే అక్కరగా ఉన్నారో, సంఘములో ఎవరికైతే కొదువ ఉందో అలాంటి వారికి వీటిని పంచండి అని ఆనాడు ధనవంతులైన వారు వారి చరాస్తులను అమ్మి ఆ ధనమును తెచ్చి అపోస్తులుల పాదాల దగ్గర పెడుతుంటే ఇద్దరు భార్యాభర్తలు చూసి అనుకున్నారట, ఏలకలాగా మనం కూడా చేయాలి, ఏలకలాగా మనం కూడా చేయాలి. మనకి పొలం ఉంది కదా, పొలం అమ్మేద్దాం. అమ్మేసి ఆ ధనము తీసుకొచ్చి ఎవరికిద్దాం? అపోస్తుల పాదాల దగ్గర పెడదాం అని ఆలోచన చేసుకుని వెళ్ళి ఏమండి పొలం అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఏమండి ఆ పొలానికి చాలా ధనం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమండి ఆ ధనమును వాళ్ళు చూసినప్పుడు అలా అనుకున్నారట, ఎంత దేవుడికి ఇచ్చేయాలా? ఏమనుకున్నారమ్మా, ఎంత దేవుడికి ఇచ్చేయాలా అని చెప్పి ఆ పొలం అమ్మిన డబ్బుల్లో కొంత దాచుకుని కొంత దేవునికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు దైవజండ ఏమన్నాడు తెలుసా, అమ్మా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకమై పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసపుచ్చారు? మొక్కుకున్న తరువాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరి అగును. కనుక ఎవరైతే మొక్కుకున్న తర్వాత మొక్కుబడి చెల్లించరో ఏమండి అది వానికి ఉరి లేక ప్రమాదం ఏమండి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక దేవుని బిడలమైన మనం ఏమండి హన్నా వలె మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం మెండుగా పొందుకుంటాం. చాలామంది దేవుని యొక్క సన్నిధిలో వారు విత్తరగానే వారు పంటను కోసుకోవాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క కానుకలను, వారి యొక్క దశమ భాగములను దేవునికి సమర్పించరు. కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పడి ప్రార్థించేది ఏంటంటే, దేవాలను దీవించేనాయనా, నన్ను కోట్లకు అధిపతిగా చేసే, లక్షాధికారిగా చేసే, నాకు ఇల్లు ఇచ్చే, పొలాలు ఇచ్చే, బండి ఇచ్చే, బంగ్లా ఇచ్చే అని ప్రార్థిస్తారు. కానీ దేవుడు ఇచ్చిన వారికి ఇచ్చిన ధనములో నుండి కనీసం దశమ భాగము తీయలేని సంఘస్థులు కూడా, విశ్వాసులు కూడా లేరనటానికి లేదు. చాలామంది వారు దేవునికి ఇచ్చుటలో వెనుదిరుగుతూ ఉన్నారు. ఒక ఆవిడంట ఒక సంఘములో సువార్తమే ఒక ఆవిడ ఉండేది. ఆ యొక్క సువార్తం ఏం చేసిందంటే, దేవుడు అంటే చాలా భయం, దేవుడు అంటే చాలా భక్తి. పాస్టర్ గారు ఎప్పుడు చెప్పినా సరే చాలా శ్రద్ధగా దేవుని వాక్యం వింటూ ఉండేది. కానీ ఏం చేసిందంటే, తన యొక్క ఇంటిలో ప్రతి రోజు కూడా దశంభాగం తీస్తూ ఉండేది. తనకున్న బియ్యంలో దశంభాగం తీసి ఆ యొక్క బియ్యాన్ని దేవుని యొక్క సన్నిధికి తీసుకొస్తూ ఉండేది. తనకున్న కష్టార్జితాన్ని, దేవుడిచ్చిన యొక్క ధనాలలో కొంత తీసి దశంభాగం తీసి దేవుని యొక్క సన్నిధికి తెస్తూ ఉండేది. అలా తెస్తూ ఉండేది. కానీ ఒకరోజు ఆమె ఆరోగ్యం బాగోక మంచం మీద ఉండి పడి ప్రార్థిస్తూ ఉంది, దేవా నేను నీ యొక్క సన్నిధికి మానకుండా అర్పణలు ఇస్తూ వచ్చాను, నీ యొక్క సన్నిధికి నేను కానుక ఇచ్చాను, నేను అంతేకాదు నా యొక్క దశంభాగాన్ని కూడా నేను ఇవ్వడమే చూసుకున్నాను, కానీ ఆ ఇచ్చేది నువ్వు అంగీకరించున్నావా లేదా అనే సంగతిని నేను మర్చిపోయాను. చాలామంది ఏం చేస్తారంటే, బాగున్నాయని వాళ్ళకు ఉంచుకుని బాగోలేని అని దేవునికి ఇస్తూ ఉంటారు. ఆమె కూడా సువార్తం ఏం చేసేది అంటే, మంచి బియ్యం అన్ని తను ఉంచుకునేది, పాతబడిపోయిన పురుగట్టుకుపోయిన బియ్యం దేవునికి సన్నిధిలో తెచ్చిపెట్టేది, మంచి నోట్లన్నీ కొత్త నోట్లన్నీ ఆమె ఉంచుకునేది, పాతి చిరిగిపోయిన నోట్లన్నీ దేవుని యొక్క సన్నిధిలో వేసేది. చివరికి ఆమె యొక్క గతి ఎలా అయిపోయిందంటే, తన యొక్క నోట్లో నుంచి పురుగులు వస్తూ
ఆమె ప్రార్థిస్తుంది, అయ్యో దేవా ఈ యొక్క శ్రమలో నన్ను దర్శించు, ఇదిగో పురుగులు పట్టిపోయిన బియ్యాన్ని నేను వేశాను, చిరిగిపోయిన కాగితాలను నీ యొక్క సన్నిధిలో వేశాను, నా యొక్క జీవితం ఇలాగైపోయింది, నేను ఏమైతే నీ యొక్క సన్నిధిలో విత్తానో అదే నేను కాస్తూ ఉన్నాను అని చాలా వేదనతో రోదంతో ప్రార్థిస్తుంది. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు, దేవునికి ఇచ్చాంలే అన్నట్టు ఇస్తూ ఉంటారు, కానీ ఆ యొక్క అర్పణను దేవుడు అంగీకరించుచున్నాడా లేదా అనే యొక్క సంగతిని మర్చిపోతూ ఉంటారు. కయ్యేను యెహెబెలులో కూడా దేవునికి అర్పించారు, కానీ ఒకరి అర్పణ దేవుడు అంగీకరించాడు, ఇంకొకరి అర్పణ దేవుడు తృణీకరించాడు. దేవునికి ఇవ్వడం ప్రాముఖ్యమైనది. ఆ యొక్క ప్రాముఖ్యములో ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు, అనుదినము ఇంకొక నూతన దినము చేత నింపి నడిపిస్తూ ఉన్నాడు, చేతుల కష్టార్జితాన్ని అనుభవించే కృపను ఇస్తూ ఉన్నాడు, అనేకమైన యువులను ఏక విధమైన కొరత లేకుండా సమృద్ధితో ఆయన నింపి నడిపించున్నప్పుడు దేవునికి ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మనం ఇస్తామో అప్పుడు మనం దీవించబడతాం.